Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంత రెచ్చగొడుతున్నా జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా? జల వివాదాల్లో తెలంగాణ మంత్రులు నేతలు ఎంతగా రెచ్చగొడుతున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం మౌనంగా చాలా ఓపిక్గా ఉన్నారు. మంత్రులు నేతలు డైరెక్ట్గా దివంగత సీఎం వైఎస్ఆర్తో పాటు జగన్ను డైరెక్ట్గానే అటాక్ చేశారు, నోటికొచ్చినట్లు తిట్టారు. అయినా జగన్ ఎక్కడా తొందరపడకుండా మంత్రులను ఏమీ అనలేదు. జగన్ మౌనం వెనుక ప్రధానంగా రెండు కారణాలున్నట్లు తెలుస్తోంది. మొదటిదేమో తెలంగాణలో సెంటిమెంట్ను వీలైనంతలో తగ్గించేయడం. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలన్నా ఉప ఎన్నికలన్నా కేసీఆర్ మొదలుకొని మంత్రులు నేతల వరకు చేసే మొదటి పని ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టడం. అధికారంలోకి వచ్చి ఏడేళ్లైనా ఇంకా సెంటిమెంట్ను రెచ్చగొట్టందే తమకు ఓట్లు రావని కేసీఆర్ అందుకో భావిస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది. ఏడేళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చెప్పుకోకుండా ఇంకా సెంటిమెంట్నే హైలైట్ చేసుకునే అవకాశం ఇవ్వకూడదన్నది జగన్ ప్లాన్గా చెబుతున్నారు. ఇదే సందర్భంలో తన సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన కారణంగా ఆమెకు కూడా తనపై ఆరోపణలు చేసే అవకాశం ఇవ్వకూడదని అనుకున్నారు. తాను తెలంగాణ గురించి ఏమన్నా గట్టిగా మాట్లాడితే ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా షర్మిల కూడా జగన్పై డైరెక్ట్గా ఆరోపణలు చేసే అవకాశం ఉంది. కేసీఆర్ అండుకోతో పాటు షర్మిలకు కూడా తనపై నేరుగా ఆరోపణలు విమర్శలు చేసే అవకాశం ఇవ్వకూడదనే జగన్ మౌనంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే జల వివాదంపై తన వాదనను నేరుగా ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రి, హోంశాఖ మంత్రికి లేఖల రూపంలో వినిపిస్తున్నారు. దీనికి అదనంగా తెలంగాణ వాదనను తప్పుపడుతూ సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. కాబట్టి సుప్రీంకోర్టు విచారణలో ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఇక ఈ విషయంలో రెండో వ్యూహం ఇలా ఉంది. రాజకీయ మాటల వల్ల ప్రయోజనం కూడా ఉండదని జగన్ నిర్ణయించుకున్నారు. అందుకే దీనికి లీగల్ పోరాటం మాత్రమే మార్గమని జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. నదీ జలాల వివాదాల నేపథ్యంలో వాటికి చెక్ చెప్పేందుకు వీలుగా అంతర్రాష్ట్ర నదులపై ఉండే రిజర్వాయర్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ, భద్రతలను ఆయా నదీ యాజమాన్య బోర్డులకే అప్పగించేలా పోరాటం చేయడం, నిర్దేశించిన వాటా కంటే అధికంగా నీటిని వినియోగిస్తే అది అక్రమమని తేల్చడం, ఒప్పందాలకు విరుద్ధంగా కొత్త ప్రాజెక్టులు కట్టడం లేదంటే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని విస్తరించడం లాంటివి కూడా అక్రమ చర్యలుగా గుర్తించడంతో పాటు అలాంటి వివాదాలకు శాశ్వత పరిష్కారం అవసరమన్న విషయాన్ని కోర్టుకు తెలపడం, నదీ జలాల వివాదాల్ని ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచిన నేపథ్యంలో కేంద్రమే వాటిని పరిష్కరించాలని కోరడం, వీటన్నింటికీ మించి అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఉండే రిజర్వాయర్లు, వాటికి సంబంధించిన విద్యుత్ కేంద్రాలన్నీ కూడా బోర్డు పరిధిలోనే ఉండాలని కోరడం ఏపీ తాజా వ్యూహం.